శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే నమస్తే అమ్మా సార్ సప్తభిష నక్షత్రం వారి విషయానికి వస్తే ఏ గ్రహ బలం బాగుంది అంటారు ఏ గ్రహ బలం బాగాలేదు అంటారు మరి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి శ్రీమాత్రే నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రియంబగే దేవి నారాయణం వస్తే అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకునే శతభిషా నక్షత్రం వరుస సంఖ్య చూసుకుంటే ఇరవై నాలుగో సంఖ్య శతభిషా నక్షత్రం ఉంది అదేవిధంగా శతభిషా నక్షత్రానికి అధిపతి రాహు అన్నమాట రాహు దేని కారకుడు అంటే స్థిరత్వ కారకుడు కాన్సన్ట్రేషన్ కారకుడు అన్నిట్లో కూడా స్థిరమైన ఆలోచనలు రావాలన్నా మంచి స్థితి కలగాలన్నా చేసే జాబ్లో నైపుణ్యం సాధించాలన్నా రాహు మంచి స్థితిలో ఉండాలి వీళ్ళకి జాతక పరంగా అదేవిధంగా ఎక్కువ శాతం ఏంటంటే వీళ్ళ ఆలోచన తమో గుణంగా ఉండటం అంటే వీళ్ళ గుణాలు గణాలు అన్నీ కూడా తెలుసుకుంటే ఈ విధంగా వీళ్ళు మారితే కనుక అన్నింటిలో కూడా సక్సెస్ సాధించవచ్చు అనమాట ఖచ్చితంగా మనం మారితేనే జాతకం ఎప్పుడు మారదమ్మా మనం మారితేనే జాతకం అనేది మంచి యోగదాయకంగా ఉంటుంది అది ఎలా అనేది మనం దీని ద్వారానే తెలుసుకోవాలి ఫస్ట్ వీళ్ళ యొక్క గుణము గణం మనం చూసుకుంటే కనుక వీరి గణం వచ్చేసరికి గణం అనమాట అంటే ఎక్కువ శాతం ఏంటంటే ఏది ఏది పట్టుకున్నా అది అంతగా తేలిగ్గా వదిలేరు ఖచ్చితంగా అది మంచైనా చెడైనా ఏదైనా తెగిపోవాల్సింది అంటే భర్త సరైన భర్త రాకపోయినా భార్య సరైన భర్త రాక భార్య సరైన భార్య రాకపోయినా ఎక్కువ వాళ్ళతోనే అడ్జస్ట్ అయిపోతాం కానీ పక్కగా అయితే రామంటారు అంటే వాళ్ళ స్వభావం అలా ఉంటుంది అదేవిధంగా వీరి యొక్క తత్వం చూసుకుంటే ఎక్కువ శాతం ఏ విషయంలో అయినా సరే మొండి తత్వం ఎక్కువ ఏవి ఏదైనా సరే నాకు సాధించాల్సింది సాధించేంత వరకు ఖచ్చితంగా నిద్రపోరు అంటారు కదా అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు వీరన్నమాట అదేవిధంగా వీరికి గుణం చూసుకుంటే తమో గుణం అనేది అధికంగా ఉంటుంది అంటే వీరు ఎవరి జోలో వెళ్ళరు వీడి జోలో ఎవరు వస్తారని చూస్తూ ఉంటారు తమో గుణానికి ఉన్న ఇది ఒక ఏంటిదంటే వీళ్ళు ఖచ్చితంగా ఎవరి జోలు వెళ్ళరు వీళ్ళ జోలు ఎవరు వస్తారా వాళ్ళని ఎలా గట్టిగా ఇద్దామా సమాధానం అని చెప్పి ఆలోచిస్తుంటారు అదేవిధంగా వీరి యొక్క తత్వం అదేవిధంగా వీరి తత్వం చూసుకుంటే స్వభావం చూసుకుంటే స్వభావం ఎక్కువ ఉంటుందన్నమాట అదేవిధంగా ఎక్కువ శాతం వీరి యొక్క స్థితి చూసుకుంటే లయం అంటే ఇష్టం ఉన్నంతసేపు హాయిగా మాట్లాడతారు ఇష్టం లేకపోతే కట్ చేసేస్తారు కానీ ఎక్కువగా మాటలు వాదనలు అనేది తక్కువగా ఉంటుందన్నమాట ఏదైనా సరే అయితే వీరి మహర్దశలు బట్టి ఈ కుంభరాశికి అధిపతి ఎవరయ్యా అంటే శని కుంభరాశికి శని అధిపతి కాబట్టి మరి వీరి జాతకానికి శనికి సంబంధించింది ఎక్కువగా అధికంగా ఉంటుంది శని ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల ఆధ్యాత్మికంగా అన్ని విషయాలు తెలిసినా ఏది ఆలోచించినా చేయాలనుకోరు అన్ని విషయాలు తెలుస్తాయన్నమాట కానీ ఏం చేస్తానులే అనే ఆలోచన ఎక్కువ ఉంటుంది చేయొచ్చులే తర్వాత చేయొచ్చులే అనే ఆలోచన ఎక్కువ వస్తూ ఉంటుంది అది ఒక్కటి జాగ్రత్త పడాలి అయితే వీరి యొక్క జాతక పరంగా చూస్తే ఈ జాతకంలో శని అన్ ఆదిత్యాది నవగ్రహాలను అన్నీ పరిశీలిస్తే మరి శతభిషా నక్షత్రానికి రవి నీచంగా ఉంటే ఏమవుతుందంటే తండ్రి నుంచి సపోర్ట్ లేకపోవడం తండ్రి నుంచి సపోర్ట్ అనేది అందకపోవడం అదేవిధంగా తండ్రితో ఇబ్బందులు పడుతూ ఉండటం ప్రతి విషయంలో తండ్రి నుంచే గొడవలు అవుతూ అదే అదేవిధంగా రవి మంచి స్థితిలో ఉంటే తండ్రి నుంచి మంచి సపోర్ట్ రావడం తిండి పరంగా పిత్రార్జితంతో జీవించటం అబ్బాయి అయినా అమ్మాయి అయినా తండ్రి నుంచి మంచి సపోర్ట్ అందుతుంది అదేవిధంగా ఆరోగ్యం బాగుండటం ఆరోగ్య విషయంలో ఎక్కువగా సూచన ఎక్కువ ఉంటుంది ఎక్కువగా కూడా ఆరోగ్యపరంగా బాగుంటుందన్నమాట రవి బాగుంటే రవి బాగాలేకపోతే రవి కవచం చదువుకోవడం మంచిది మంచి ఫలితాన్ని ఇస్తుంది రవి కవచం ఆదిత్య హృదయం సూర్య కవచం కూడా చదువుకోవచ్చు ఆదిత్య హృదయం కూడా చదువుకుంటే మంచి ఫలితం వస్తుందన్నమాట అదేవిధంగా పది మందికి అన్నదానం చేయడం వల్ల వీరికి విశేషమైన ఫలితం వస్తుంది ఆదివారం కానీ మరి వీరికి ప్రత్యేకించి చూసుకుంటే ఆదివారం అనేది మంచి యోగదాయకం కాబట్టి ఎక్కువ శాతం పది మందికి ఆ రోజు చపాతి కానీ గోధుమ పిండికి సంబంధించింది ఏదైనా సరే వీళ్ళు చేతుల మీదుగా చేసి ఇస్తే ఇంకా మంచి ఫలితం లేదంటే ఎక్కడైనా కొనిచ్చినా గోధుమ సంబంధించింది ఇస్తే కనుక మంచి ఫలితం ఉంటుంది అదేవిధంగా వీరి జాతకంలో మెయిన్గా చంద్రుడి నీచంగా ఉంటే ఏమవుతుందంటే మానసికంగా సమస్యలు ఉండటం మానసికంగా ఇబ్బందులు పడుతూ ఉండటం ఎవరికి ఏది చెప్పుకోలేని స్థితిలో ఉండటం ఎక్కువగా బాధపడుతూ ఉండటం జరుగుతుంది చంద్రుడు మంచి స్థితిలో ఉంటే వీళ్ళకున్నంత ఉన్నంత ప్రేమ ఇంకెవరికి ఉండదు ప్రేమ అధికంగా ఉంటుంది ప్రేమగా ఉంటారు అందరితో ఆ ప్రేమని పొందగలుగుతారు కూడా రివర్స్లో కూడా అదేవిధంగా అన్నింటిలో బాగుంటుంది చంద్రుడు బాగాలేకపోతే చంద్రకవచం చదువుకోవాలి బియ్యం దానం ఇవ్వాలి పది మందికి అన్నదానం చేయాలి పౌర్ణమి కానీ అమావాస్య కానీ స్వామి ఏంటండి అందరికీ ఇదే రెమెడీ చెప్తున్నారు స్వామి అంటే ఈ గ్రహాలకు సంబంధించింది ఈ రెమెడీ చేస్తే తొందరగా సిద్ధిస్తుంది చాలామంది ఏం చేయాలి ఏం చేయాలి ఏదో చేసేస్త అవకాశం బట్టి దానం కానీ యజ్ఞం కానీ జపం కానీ దానం కానీ చేస్తూ ఉంటేనే దాని ఫలితం మనకి తొందరగా వస్తుంది కాబట్టి దానం చేయడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది అనా అనాథాశ్రమం వృద్ధాశ్రమం వేద పాఠశాల ఇలాంటివి మరి ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి అలాంటి చోట కనుక మరి బియ్యం కానీ భోజనానికి సంబంధించిన దానం చేస్తే కనుక సత్ఫలితం శీఘ్రంగా వస్తుందన్నమాట కుజుడు నీచంగా ఉంటే రుణ బాధలు ఎక్కువ ఉండటం వీరికి అప్పులు పాలవుతూ ఉండటం ఎంత చేసినా అప్పు తీర్చుకోలేకపోవడం బాగా ఇబ్బందికరంగా గోల్డ్ సంబంధించింది వీళ్ళకి నిలకడలేకపోవడం శరీరం పైన కొనుక్కున్న గోల్డ్ ఎప్పుడూ నిలబడదు ఎప్పుడూ బ్యాంకుల్లో ఉండటం అట్లా జరుగుతుంటుంది లేదా అమ్మేసుకోవడం కాబట్టి కుజుడు నీచంగా ఉంటే ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి కుజుడు మంచిగా ఉండటానికి అంగారక కవచం చదువుకోవాలి అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషంగా పూజా కార్యక్రమాలు పాల్గొంటే మంచి ఫలితం వస్తుంది కుజుడు నీచంగా ఉంటే రక్తవర్ణం వేసుకోకూడదు అంటే రెడ్ కలర్ డ్రెస్ అనేది పనికిరాదు అదేవిధంగా బుధుడు నీచంగా ఉంటే చేసే జాబ్లో అవ్వచ్చు వృత్తిరిచ్చే వ్యాపారిచ్చే అంటారు కదా రెండు పరంగా అనుకూలత అనేది ఉండదు ఏది బుధుడు నీచంగా ఉంటాయి కాబట్టి బుధుడు మంచి స్థితిలో ఉండటానికి బుధకవచం చదువుకోవాలి విష్ణు సహస్రనామం చదువుకోవాలి అదేవిధంగా స్వామి యొక్క నామాన్ని ఏదైనా సరే భక్తి శ్రద్ధలతో ప్రతి నిత్యం నూట ఎనిమిది సార్లు పర్యం జపం చేసుకుంటే కనుక సుఖ సంతోషాలతో ఆయురారోగ్యంతో ఖచ్చితంగా ఉంటారు కాబట్టి ఈ విధంగా చేస్తే మంచి ఫలితం అనేది తొందరగా శీఘ్రంగా వస్తుందన్నమాట ఈ బుధుడు నీచంగా ఉండటం వల్ల ఎంత చదువుకున్న చదువుకున్న తగ్గట్టు జాబ్ రాదు అదేవిధంగా కొంతమంది టెన్తే చదువుతారు చేసే జాబ్ పెద్దగా ఉంటుంది కొంతమంది ఇంజనీరింగ్ చేస్తారు కానీ చేసే జాబ్ చాలా తక్కువ ఉంటుంది కానీ కారణం బుధుడు బుధుడు నీచంగా ఉండటం వల్ల బుధుడు మంచి స్థితిలో వెళ్ళడానికి బుధ కవచం చదువుకోవాలి అన్నింటిలో కూడా లాభాలు చేకూరుతాయి అన్నమాట గురు నీచంగా ఉంటే పుత్ర సంతానం కలగదు లేదంటే పుత్ర సంబంధమైన ఇబ్బందులు కలుగుతూ ఉండటం అదేవిధంగా విద్యాపరంగా ఇబ్బందులు కలుగుతూ ఉండటం నమ్మిన గురు ఇతను మనకి మంచి చేస్తారనుకున్న వ్యక్తే మనల్ని మోసం చేయడం అది ఏ రంగంలో అయినా మోసపోవడం ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి గురు మంచి స్థితి రావడానికి గురు కవచం చదువుకోవాలి పురాణం చదువుకోవాలి దత్తాత్రేయ స్వామి ఆరాధన చేస్తే కనుక వీరికి తొందరగా కూడా మంచి ఫలితం అనేది వస్తుందనమాట అదేవిధంగా శుక్రుడు నీచంగా ఉంటే భార్య నుంచి సపోర్ట్ లేకపోవడం ఎప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు అవుతు ఉండటం ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదు సుఖ సంతోషాలు ఉండవు ఏదైనా సరే అనుకూలత అనేది ఉండదు అనమాట ప్రతిదానికి ప్రతికూలత ఎక్కువ అవుతూ ఉంటుంది అంటే ఎవరిన ఒకరినొకరు సమర్థించుకున్నా గొడవలు అవుతూనే ఉంటాయి కానీ ఈ శుక్రకవచం చదువుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల అర్ధనాదీశ్వర స్తోత్రం చదువుకోవడం వల్ల వీరికి విశేషమైన అన్నిట్లో కూడా యోగదాయకమైన అన్ని శుభవార్త వింటారు భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది పెరుగుతుందనమాట కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి వీరికి శని మనం చూసుకుంటే కనుక ఈ రాశికి కుంభరాశికి అధిపతి అంటే శని కాబట్టి శని ప్రభావం అధికంగా ఉండటం వల్ల ఎక్కువగా మోకాల నొప్పులు రావడం కాళ్ళ నొప్పులు రావడం ఇప్పుడు ఏలనాటి శని ప్రభావం చేత ఎక్కువ శాతం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి శనిక వచనం చదువుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది అదేవిధంగా వాకింగ్ ఎక్కువ చేయాలన్నమాట ఆధ్యాత్మికంగా ఎక్కువ ప్రదక్షిణాలు చేయడం వల్ల వీరికి విశేషమైన ఫలితం వస్తుంది నల్లటి వస్త్రాన్ని శనివారం కానీ అమావాస్య రోజు కానీ పది మందికి దానం చేయండి అంటే మన దగ్గర ఉన్నవైనా సరే పది మందికి దానం చేయడం వల్ల నల్లటి వస్త్రం కనుక ఉంటే కనుక అవి వేసుకోకండి శనివారం కానీ ఎలా ఎక్కువ శాతం మంచి ఫలితం రావడానికి అలాంటివి చేస్తే మంచి ఫలితం వస్తుందన్నమాట ఈ విధంగా చేయొచ్చు అయితే ఈ నక్షత్రానికి అధిపతి అంటే రాహు కాబట్టి స్థిరత్వకారకుడు అంటే ఎక్కువగా మంచి జాబ్ చేయాలన్నా స్థిరంగా ఉండాలంటే మెయిన్గా రాహు కాబట్టి రాహు కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం అదే అదేవిధంగా దుర్గా సప్తశ్లోకి అని ఉంటే ఉంటుందమ్మా అది చదువుకుంటే కనుక మంచి ఫలితం వస్తుంది రాహుకేతు సంబంధించి ఎక్కువగా ఎంత ఆరాధిస్తే అంత మంచి ఫలితం వస్తుందన్నమాట थैंक यू दत्ता गारू थैंक यू ओम श्री दत्ता नमः ओम श्री दत्ता दत्तात्रेय नमः